తమ పేర్ల మీద తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి తమను మోసం చేసిన అనకపల్లి జిల్లా ధర్మవర్మ అగ్రహారం మాజీ సర్పంచ్ దూసరి మహాలక్ష్మి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. నాతవరం ఎంఆర్ఓ ఆఫీసులో తప్పుడు ఆధార్ కార్డులతో తమను మోసం చేసి 10,000 చొప్పున ఇచ్చారని మండిపడ్డారు. నా పేరు శ్రీనండి. మాది ధర్మవర అగ్రహారం గ్రామం అండి. నాతవరం మండలం విశాఖపట్నం జిల్లా. మా గ్రామంలో 2014 సంవత్సరంలో మాకు దోసర మహాలక్ష్మి అనే ఎక్స్ సర్పంచ్ గారు ఒక ఆయన ఉండేవారండి. ఆయన ఈ గ్రామంలో ఉన్న సుమారు ఒక 50 నుంచి 60 మంది ఈ గ్రామంలో ఉన్న సభ్యుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ బ్యాంక్ తరపు నుంచి ఎంఆర్ ఆఫీస్ నుంచి పాస్బుక్లు తయారు చేయడం జరిగిందండి. ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి ఆ పాస్బుక్లు మాకు ఇంతవరకు ఆ పాస్బుక్లు ఉన్నాయన్న సంగతి మాకు ఎవరికీ తెలియదండి. కానీ మాకు ఆ పాస్బుక్లు తయారు చేసి 5,000 రూపాయలు మీ చేతికి ఇస్తామమ్మా, ఈ 5,000 రూపాయలు మీరు ఫ్రీగానే, అవి మీరు బ్యాంకులో కట్టిన అవసరం లేదు అని మమ్మల్ని బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ 5,000 రూపాయలు అనుకొని మేము ఈ 6 నెలల్లో మాకు బాకీ తీరిపోద్ది అనుకొని మేము అలాగా ఉన్నాం. అలాగే ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత నోటీసులు రావడం అనేది మొదలయ్యింది సార్. కెనరా బ్యాంక్ నుంచి నోటీసులు రావడం మొదలైంది సార్. దూసర మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి మేము సార్ ఇదేంటండి, ఈ మాకు మళ్ళీ బ్యాంక్ నోటీసులు వస్తున్నాయి, ఏంటి మాకు ఆ రోజు 5,000 రూపాయలు అన్నారు కదా, ఈ 5,000 రూపాయలు మానేసి ఈరోజు మాకు ఈ 150,000కి 2 లక్షలకే మాకు నోటీసులు వస్తున్నాయి, ఏంటి మా 50 మంది పరిస్థితి ఏంటి అని మేము అడగ్గా అమ్మాయి అలాగే అంటారు వీళ్ళు, ఇవి కంపల్సరిగా మళ్ళీ నోటీసులన్నీ నేను ఆయనతో మాట్లాడతానని ఆయన దగ్గరికి తీసుకెళ్తానని బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఏమన్నారంటే అమ్మాయి ఇవి ఈ లోన్స్ అవి మీ అందరికీ మేము నోటీసులు పంపుతాం అంటే మా బ్యాంక్ నుంచి మీరు పట్టుకెళ్ళబట్టి మేము నోటీసులు పంపుతున్నాం, అందువల్ల మీకు నోటీసులు వచ్చాయి, లేకపోతే మా బ్యాంక్ నుంచి మీరు రాకుండా మేము నోటీసులు పంపం కదని అడిగితే సదరు ఈయన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చి మేము అడగ్గా ఏమన్నారంటే ఆయన ఒక 2-3 సార్లు అడగ్గా మీకు దిక్కున్న దగ్గర చెప్పుకోండి, మీకు వస్తే నాకేటి రాకపోతే నాకేటి అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో అప్పుడు మేము 2018 సంవత్సరంలో మేము అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం ఈ 30-40 మంది వరకు సభ్యులను తీసుకొని విశాఖ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేయగా కలెక్టర్ గారు మమ్మల్ని ఒక మాట అడిగారు, అమ్మ మీకు ఎలాగ అసలు మీరు ఏమైంది ఏటని అడిగారు, అడిగితే సార్ ఇలాగెలాగ జరిగిందని ఈ గిరిజనులు అందరి సార్ మేము ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర వాగ్మూలం జరపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చేసి మా ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి దగ్గర కూడా మేము వెళ్ళాం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాం. ఆయన కూడా చాలా బాధపడ్డారు, ఇదేటమ్మా గిరిజనులు అయ్యండి మీకు ఎవరైనా కొద్దిగా సాయం చేయాలి తప్ప మీలాంటి వాళ్ళకి ఇంత 100,000 లోన్ అంటే అది ఇది కాదు అని నేను పైకి ఎంక్వైరీకి రాస్తానమ్మా అని ఆ రోజు ఆయన ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి అలాగే వస్తూ మేము నర్సీపట్నం ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నర్సీపట్నం ఏఎస్పీ గారు కూడా ఏమన్నారంటే నేను సిఏ గారికి ఎంక్వైరీ రాస్తానని ఎంక్వైరీ పెట్టించారు సార్. మాకు అప్పుడు టీడీపీ టైం గవర్నమెంట్ సార్, అప్పుడు ఆ టైంలో లోకల్ ఉన్న లోకల్ నాయకత్వం బట్టి మమ్మల్ని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం తప్ప తిరగడం రోజు తిరిగితే ఇలే ఇసుకొచ్చి వెళ్ళిపోతారని ఇంచుమించు ఒక 5-6 సార్లు తిప్పారు సార్. మాకు స్టేషన్ చుట్టూ రండి ఇవ్వాలండి, రేపు రండి ఇవ్వాలండి అంటే ఈ 40 మంది జనాలు ఇసుకొచ్చేంతవరకు తిరిగి తిరిగి ఆగిపోయామండి. అలాగే ఆ తర్వాత మళ్ళీ తర్వాత మేము పీఓ గారి దగ్గరికి ఐటీడీ పీఓ గారి దగ్గరికి పాడేరు వెళ్ళామండి. పాడేరు వెళ్ళిన తర్వాత కూడా సార్ మేము పలానా ఆయనకి రాస్తాం ఎంక్వైరీకి రాస్తామని పాడేరు పీఓ గారు ఒక లెటర్ పంపించారండి ఇక్కడికి. అప్పుడు ఏఎస్పీ గారికి అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారండి, మాట్లాడితే ఇలాగే నేను ఎంక్వైరీ పంపుతున్నారు సార్ అన్న తర్వాత ఈ లోకల్ నాయకత్వం బట్టి ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ మేము ఎంత చెప్పినా సరే మమ్మల్ని వినిపించుకుని నాదులు లేడండి. ఇప్పుడే మీరు ఇంకొకటి గమనించండి, అధికారులు వస్తారు రాసుకొని పోతారు, మీ న్యాయం జరుగుతుంది జరగదు. మళ్ళీ మీరందరూ స్త్రీతో కలిసి మీరందరూ పోరాటం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. మిత్రులతో పత్రిక మిత్రులు మీకు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎందుకు రావాలా, వాళ్ళు పనేంటి, మన కోసం కదా. మరి అన్నప్పుడు మీరందరూ కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ యూనిట్ ఐక్యత ఉండాలా, అధికారుల దగ్గరికి వెళ్ళాలా, మన సమస్యను చెప్పాలా. ఇప్పుడు చట్టం ఉన్నది, ఇప్పుడు నువ్వు ఏ జిల్లాలో ఉన్నప్పుడు మీరు మీ ఊరు ఏ జిల్లా, నువ్వు ఏజెన్సీలో మీ ఊరే ఏ ఊర్లో ఉన్నది, ఎక్కడ ఉన్నదమ్మా, ఇచ్చింది 10,000 అండి. తిరిగి 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 ఎన్ని ఎన్ని దేశాలు తిరిగాడు, ఎక్కడికెక్కడ రమ్మంటే అక్కడికి తిరిగాడండి. తిరిగి పాడేరు కూడా వెళ్ళాడండి. కిలంపూడు ఎక్కడికి కిలంపూడు కూడా తెలియదండి మాకు. మా నాన్న తిండి తిప్పలేక 2 రోజులు అక్కడే పడుకొని తిరిగి 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 ఆ పాస్బుక్ల వల్ల చచ్చిపోయాడండి. కేవలం దోసరమాలచ్చి చంపేశాడండి. మా నాన్నకు సత్యమా అమ్మ కూడా చచ్చిపోయిందండి.
భూమి కూడా పెట్టిన భూమి కూడా అమ్మిన భూమి కూడా ఆగిపోయిందండి ఆ పాస్పోర్ట్ల వల్ల. తను మేము దిక్కు దిక్కునే వాళ్ళగా అయ్యామండి. తల్లిదండ్రులకి దోషమాలిచ్చినా చంపేయాడండి. ఇచ్చింది 10,000 అండి. 6 నెలలకు వస్తాయి అన్నారండి. 6 నెలకు వచ్చేస్తాయి అనేది నోటీసులు 24 నోటీస్ వాళ్ళు వస్తానే ఉన్నాయి. ఆ భయంతో చచ్చిపోయాడండి పాస్పోర్ట్ల వల్ల. కేవలం దోషం ఆలోచనే చంపేయాడండి. ఈ రోజుకి కాదు ఆ రోజుకి కాదు ఎప్పటికైనా 10 రోజులకు వస్తాయి 10 రోజులకు వస్తాయి అన్నాడండి. ఏ ఇట్లు లేదండి. కేవలం నా అమ్మకే మా నాన్నకి కూడా దోషం ఆలోచనే చంపేయాడండి. 6 వారాలే చనిపోయాడండి. కలిసి మళ్ళీ తెలిసి మళ్ళీ 10 మంది 15 మంది కలిసి కలిసి వెళ్ళి తెప్పి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ బ్యాంకులో సంతకాలు పెట్టించేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి ఆ 8-9 వేలు చేతిలో పెడేసి మళ్ళీ బయటికి పంపించేసి తర్వాత మీకు 6 నెలలు అయ్యేసరికి మీ బుక్కులు మీకు వచ్చేస్తాయి మీకు ఈ డబ్బులు ఉచితంగానే ఎత్తనామని చెప్పి పంపించేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ అదే అతనికి వెళ్ళి అడిగితే ఆ బుక్కుల గురించి అడిగితే వచ్చేస్తాయి ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అనేసి అలా మార్గం పెట్టి అలాగే 3-6 సంవత్సరాలు అయిపోయినా సరే నోటీసులు వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి సంగతి. నోటీసులు వచ్చిన తర్వాత ఈ నోటీసులు వస్తాయి అనేసి అతనికి వెళ్ళి మళ్ళీ కనుక్కుంటే నోటీసులు మామూలుగానే వస్తాయి మన బుక్కులు మనకే వస్తాయని అతను చెప్పిన కారణంతో అలాగే మేము సైలెన్స్ అయిపోయాడు. అలాగనేసి అలాగే తెలిసిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నోటీస్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రెండోసారి నోటీస్ వచ్చింది కదా అనేసి మళ్ళీ అడిగితే నోటీసులు మామూలుగానే వస్తాయి మీ బుక్కులు మీ ఎక్కడికి పోవని సరికి వస్తే ఇలాగ 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క బుక్ మీద అలాగ వస్తూ ఉంటుండగా సర్లే ఇదైతే ఇలా అయ్యేలాగే లేదనేసి ఏం చేసాం మొత్తంగా ఊర్లో నాయకులు పట్టుకొని వెళ్ళి మొత్తం 10 మంది కుర్రోళ్ళు సభ్యులు అందరూ కలిసి అలాగా పాడేరు వెళ్ళామని పాడేరు వెళ్ళి మళ్ళీ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఇవన్నీ చెప్పుకొని అవన్నీ మాకు ఇలా జరిగింది సార్ మరి ఇలా జరిగిన తర్వాత మాకు ఇలా బుక్కులు మరి 6 నెలలకు ఇచ్చేస్తానన్న బుక్కులు అండి ఇలా 3 లక్షలు 4 లక్షలు నోటీసులు వస్తానండి మాకేంటి మాకు మా గిరిజనులకు మాకు తెలియదు అండి మాకు తెలియని పరిచయంలో తీసుకెళ్ళాక మాకు డబ్బులు ఇప్పించారండి ఇవాళ మాకు ఎక్కడ మాకు ఎక్కడికి వెళ్ళా మాకు అవకాశం కుదరదు కాబట్టి మీ దగ్గరికి వచ్చామండి మా బుక్కులు మాకు కావాలండి మాకంటే ఏమో వద్దండి మా బుక్కులే మాకు కావాలండి అనేసి అతని దగ్గరికి వెళ్ళి మేము వచ్చి ఎంక్వైరీ చేస్తే మీకు వస్తాయన్న పచ్చింగా ఇంకా చెప్పుకుంటాను పోయారు తప్ప ఇయాటికే మాకు అలా చేయాలి అవి మాకు వచ్చినట్లే మాకు చేయాలి సార్. అందరికీ నమస్కారం అండి. 2014లో మాకు కెనరా బ్యాంక్ నుంచి బ్యాంక్ మేనేజర్ గారిని ఎవరెవరో వచ్చి ఇక్కడ దోసర మానసైన్ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఊళ్ళో జనాలను అందరిని పిలిచి మీకు పాస్బుక్లు ఎవరెవరికైతే ఉన్నాయో పాస్బుక్లు అందరూ తీసి రండాలని చెప్పేసి మొట్టమొదటి చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరగడంతో మొత్తం అందరూ కలిసి ఏంటంటే ఏ రకంగా చెప్పారంటే మీకు 10,000 ఇస్తారు ఫ్రీగాను 10,000 ఇస్తే మీకు బ్యాంక్ ద్వారాగా మీకు ఈ లోన్ పలానా పలానా ఎక్కి ఈ రకంగా తీసుకుంటారు కాబట్టి అవి మళ్ళా బ్యాంక్ అప్పు కట్టేసి తిరిగి 6 నెలలు మీ పాస్పుస్తకాలు మీకు ఇచ్చేస్తారు ఈ పాస్పుస్తకాలు మీ దగ్గర ఉన్నప్పటికన్నా మీకు చేసేది ఏమి లేదు కదా అలాగని చెప్పేసి ఎక్స్ సర్పంచ్ గారు మాకు ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి ఫ్రీగా వస్తున్నాయి కదా 10,000 అలాగని చెప్పేసి ఆశపడి ఈ పాస్పుస్తకాలు పట్టుకుని వెళ్ళడం జరిగింది. పాస్పుస్తకాల తర్వాత మళ్ళీ ఇంకా రెండో విషయం ఏం చెప్పారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు మీద కూడా మీకు 5,000 ఫ్రీగా ఇస్తాం మేము ఆధార్ కార్డు రేషన్ కార్డు జరాక్స్ ఇస్తే చాలు అలాగని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పి ఈ జనాలందరినీ ఈ రకంగా లోన్ లోన్లు ఎవరు తీసుకుంటారో ఏ రకంగా తీసుకుంటారు అనేది ఈ జనాలకు ఎవరికి మాకు ఎవరికి తెలియదు. దీని మీద ఏంటంటే ఆధార్ కార్డు మీద 5,000 ఇస్తున్నారు పాస్పుస్తకం మీద జెరాక్స్ల మీద ఒక మాకు 10,000 ఇస్తారు ఫ్రీకి ఇస్తారు కదా అని చెప్పేసి ఆశపడి మేము అందరం ముందుకెళ్ళాం. ముందుకెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైందంటే ఆ బ్యాంక్ నుంచి నోటీసులు రావడం జరిగింది. నోటీసులు వస్తే ఏటీ ఎలా జరుగుతుంది అలాగని చెప్పేసి దీని మీద ఎక్స్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఏం అవదమ్మా కంగారు పడకండి అలాగని చెప్పేసి ఆయన చెప్పడం వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆగిపోతే రాను 2 సంవత్సరాలకు ఒక నోటీస్ రావడం దాని మీద జనాలు కంగారు పడటం ఈ రకంగా అవుతుంది. దీని మీద 2018లో మాకు మేము అందరం కలిసి ఏం చేసామంటే కూడా సీఎన్ గారు అని చెప్పేసి మా నాయకుని తీసుకుని వెళ్ళి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పిడిఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ పెడతాం అలాగని చెప్పేసి చెప్పారు. ఎంక్వైరీ పెడితే తర్వాత వచ్చి ఎంక్వైరీ రాసుకున్న తప్ప ఇంతవరకు ఏమి జరగలేదండి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మళ్ళీ నోటీసులు రావడం మళ్ళీ ప్రారంభిస్తే దీని మీద గ్రామస్తులు అందరూ ఆందోళన చెంది మేము పత్రికాముఖంగా మేము ఈ యొక్క సమాచారం తెలియపరచాలని చెప్పేసి ఈ దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా నడిపించారు ఏంటి అనేది దీని విషయాన్ని అందరినీ బయటికి తీసుకొచ్చి ఈ మాకు అందరికీ న్యాయం జరిపిస్తానని చెప్పేసి పత్రికాముఖంగా అధికారులు తెలియపరచడం జరుగుతుంది.